కరోనా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయంతో బతుకుతున్నటువంటి సందర్భంలో ఫస్ట్ ఫేజ్ ని సమర్థవంతంగా టాకిల్ చేసి సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఎంటర్ అయిన మనం సెకండ్ వేవ్ కేసులు వస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంగా అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మాట్లాడినటువంటి తీరు అక్కడ కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్నటువంటి పద్ధతి చూసిన తర్వాత అదే రోజు మా అందరికీ ముఖ్యమంత్రి గారు ఒక ఆరేడు ఇష్యూస్ పట్ల మళ్ళీ స్పష్టత ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి రెమిడిసివిర్ ఇంజెక్షన్లు షార్ట్ ఫాల్ రాకుండా అప్పటికప్పుడే ఒక 2 లక్షల వాయిల్స్కి ఆర్డర్ పెట్టడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంత పెంచండి, కేసులు పెరిగే ఆస్కారం ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా తీవ్రంగా ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా దేశంలో హాఫ్ ఆఫ్ ద కేసెస్ ఒక మహారాష్ట్ర నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర పేషెంట్లు అందరూ కూడా హైదరాబాద్ మీద పడేటువంటి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ఏపీ పేషెంట్లు, ఛత్తీస్గఢ్ పేషెంట్లు, బార్డర్లో ఉన్నటువంటి కర్ణాటక పేషెంట్లు, అదేవిధంగా మనకు పక్కనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున సమాయత్తం చేయండి. వాళ్ళు పేషెంట్లు వచ్చినప్పుడు మహారాష్ట్రం వాళ్ళే రావాలనేటువంటి నిబంధన మనం పెట్టలేము. దేశం ఎదుర్కొన్న విపత్తు కాబట్టి వాళ్ళని కూడా కాపాడుకునే కర్తవ్యం ఉంటుందని చెప్పి వారు చెప్పి ఆ పేషెంట్లకు ఎక్కడ ఆటంకం కలగకుండా అన్ని విధాల ఆన్ పార్ విత్ తెలంగాణ పేషెంట్ లాగానే మనం ట్రీట్ చేయాలని చెప్పి వారు చెప్పి 4 లక్షల డోసుల రెమిడిసివిర్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదృష్టం కొద్దీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ మన దగ్గరనే మైలాన్ కంపెనీ, రెడ్డి ల్యాబ్స్, అదేవిధంగా హెట్రో డ్రగ్స్ మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. మనం ఆశించిన 4 లక్షల డోసులు వస్తాయి అని చెప్పి ఆశిస్తే నిన్న ఒక పిడుగుపాటు వార్తని కేంద్రం మనకు అందించింది. వ్యాక్సిన్ ఎట్లయితే మేము నియంత్రణలు తీసుకున్నామో, ఆక్సిజన్ ఎట్లయితే మేము నియంత్రణలు తీసుకున్నామో, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల విషయంలో కూడా కంట్రోల్ అంతా కూడా మా కిందనే ఉంటుందని చెప్పి వారు తీసుకొని ఎంత బాధాకరమైందంటే మనం 4 లక్షల వాయిల్స్కి ఆర్డర్ పెడితే వారు మనకు నిన్న పంపించిన లెటర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 21వ తారీఖు నుంచి మొదలుపెట్టి 30వ తారీఖు వరకు అంటే 10 రోజుల పాటు మనకు అలకేట్ చేసినటువంటి వాయిల్స్ 21,551 మాత్రమే. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మరి ఏ బేసిస్లో వాళ్ళు చేసినరో. దీని మీద తక్షణమే నేను హర్షవర్ధన్ గారితో మాట్లాడి మీరు కేవలం తెలంగాణ రాష్ట్రం కాంటెక్స్ట్లో చూస్తున్నట్టున్నది, తెలంగాణ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కాంటెక్స్ట్లో చూస్తున్నట్టుంది, ఇవాళ మొత్తం మీ హైదరాబాద్ ఉన్నటువంటి హాస్పిటల్లో 60-70% పేషెంట్లంతా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, మీరు మా ఇది మంచిది కాదని చెప్పి చెప్తే చూస్తామన్నారు తప్ప ఇంతవరకు చేస్తామనేది లేదు. ఇవాళ కనుక ఇది కనుక జరిగితే ఇక్కడున్న పేషెంట్లకి మరింత ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంది. ఈ దీని మీద కేంద్రానికి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం ఫస్ట్. రెండవది ఇంత విపత్కరమైన పరిస్థితులపట ఇంత సమన్వయంతో ముందుకు పోతున్నటువంటి కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమన్వయంతో ముందుకు పోతున్నప్పుడు రాజకీయాలను పక్కకు పెట్టి ఇవాళ కలిసికట్టుగా ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటివి కొంత మాకు బాధేస్తూ ఉంది. మేము దీని మీద
ఇవాళనే హర్షవర్ధన్ గారితో మాట్లాడినాం, అది పంపుతూ ఉన్నాం. మా రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి ఈ రెమిడిసివిర్ మా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మాకు సంపూర్ణంగా అలకెట్ చేయమని చెప్పి మేము ఇలా లెటర్ రాస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది, దీంట్లో రెండవది ఇంపార్టెంట్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్లో ఇవాళకి ఇవాళ వరకు మన రాష్ట్రంలో 260-270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మనకు వాడకం జరుగుతూ ఉంది. మనం ఈ దఫా ఒక్క మనిషిని పోగొట్టుకోవద్దు, ఏ కొరత రావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పింది. కాబట్టి ఇవాళ ఆక్సిజన్ విషయంలో కూడా మన రాష్ట్రంలో సరిపోయిన ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇక్కడ మనకు పక్కకున్న బళ్ళారి ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రావాలి. ఎందుకంటే ఆక్సిజన్ నిల్వలు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అక్కడే ఉంటాయి కాబట్టి. అదేవిధంగా భిలాయి లాంటి ప్రాంతం నుంచి రావాలి. మనకు బళ్ళారిని వదిలిపెట్టి ఇవాళ బళ్ళారిలో కేవలం కొద్ది మాత్రమే 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. 40 టన్నులు ఇచ్చిండ్రు. మిగతాదంతా కూడా దాదాపు 84 టన్నుల ఆక్సిజన్ని ఎక్కడో 1300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఒరిస్సాలో ఇచ్చిండ్రు. మన కలకడి చేసింది ఓ ఆస్పేట 30 టన్నులు ఇచ్చిండ్రు. సంతోషం హాస్పిటల్ దగ్గరనే ఉంటుంది కాబట్టి. కళింగ నగర్ ఇది టాటా ప్లాంట్కి వెళ్ళి ఇచ్చిండ్రు. ఇది ఎక్కడో ఒరిస్సాలో ఉంటుంది, దాదాపు 1200 కిలోమీటర్లు ఇది. అదేవిధంగా చెన్నై 20 టన్నులు ఇచ్చిండ్రు. సరే అది దగ్గరనే మనకు కాబట్టి మనకు బాధ లేదు. అదేవిధంగా శ్రీ పెరంబుదూర్ నుంచి ఇచ్చిండ్రు మనకు. వాళ్ళేమో తమిళనాడు వాళ్ళు, మేము 1 లీటర్ కూడా ఇయ్యం, కేంద్ర ప్రభుత్వం అలకడి చేసినప్పటికి కూడా మీకు ఇవ్వమని చెప్పాలి, 35 టన్నుల పర్ డే ఇలా ఎగబెట్టిండ్రు. మేము ఈ విషయంలో కూడా శ్రీ పెరంబుదూరులో 30 టన్నులు వాళ్ళు ఎగబెట్టిండ్రు కాబట్టి. అదేవిధంగా మాకు 1300 కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఈ ఒరిస్సా నుంచి వెళ్ళి రావాలంటే కష్టమవుతూ ఉంది. ట్యాంకర్ దొరకలేవు. ఈ ఆక్సిజన్ సప్లై చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో, ట్రాన్స్పోర్ట్ చేసే ట్యాంకర్లు ఏవైతున్నాయో, ఇవి స్పెషల్గా తయారు చేసిన ట్యాంకర్స్. వేరే ట్యాంకర్లతోటి ఈ ఆక్సిజన్ తెచ్చుకునే ఆస్కారం లేదు కాబట్టి మేము అడిగినాం హర్షవర్ధన్ గారిని, మా కలకేడి చేసినటువంటి ఆక్సిజన్ని మాకు చుట్టుపక్కల దగ్గర ప్రాంతాలకు ఇవ్వమని చెప్పి కోరినాం. విశాఖపట్నం కానీ, శ్రీపెదం పెరంబుదూరు కానీ, లేకపోతే బళ్ళారి కానీ, ఇంకెక్కడ చిన్న దగ్గర పట్ల ఇవ్వని చెప్పినాం తప్ప ఈ 1300 కిలోమీటర్లతోటి సాధ్యం కాదని చెప్పినాం. ఒకవేళ కనుక ఇది కేంద్ర ప్రభుత్వం మార్చకపోతే రేపు ఆక్సిజన్ కొరత ఏర్పడితే బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని కూడా మేము చెప్పినాం. ఇవాళ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు, మేము మా సిఎస్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ విషయాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఇవాళ ఇంత మెటికులస్గా ప్లాన్ చేసినాం కాబట్టే, ఇంత పర్యవేక్షిస్తున్నాం కాబట్టే ఇవాళ కూడా ఎక్కడో ఒక చిన్న చిన్న దగ్గర ఆక్సిజన్ కొరత ఏర్పడే తప్ప గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా ఇప్పటికీ ఆక్సిజన్ కొరత లేదు. పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, ప్రైవేట్లో కూడా ఎక్కడ కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ ఎక్కడన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది లిక్విడ్ ఆక్సిజన్ తెచ్చుకొని సిలిండర్లు నింపుకొని డీలర్లకు ఇస్తారు, ఆ డీలర్ హాస్పిటల్ సప్లై చేస్తారు. ఆ మూడు చైన్లు ఎక్కడైతే ఉన్నాయో, లిక్విడ్ ఆక్సిజన్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి డీలర్ ప్లస్ దాన్ని రీఫిల్ చేసేటువంటి డీలర్ ఆ తదుపరి హాస్పిటల్, ఈ మూడిట్లో కొంత అక్కడక్కడ డిలే అయ్యి కొంత ఇబ్బంది అవుతూ ఉంది. మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ కొంత స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నట్టు మాకు దృష్టికి వచ్చింది. అలాంటి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ల బృందం నిరంతరంగా ఈ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కానీ, ట్యాంకర్లు కానీ, ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఎక్కడ అవసరమో అక్కడ చేర్చడం కానీ నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తా అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న ప్రజలు గుజరాత్ వాళ్ళైన ప్రజలే, తెలంగాణ వాళ్ళైన ప్రజలే, మహారాష్ట్ర వాళ్ళైన ప్రజలే తప్ప అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉండేటువంటి ఆస్కారం ఉండొద్దని చెప్పి మేము కేంద్రానికి తెలియజేస్తాం. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తా అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.